చిరకాల కోరిక అలాగే మరీ ముఖ్యంగా బందర్ ప్రజల చిరకాల కోరికన మచిలీపట్నం పోర్ట్ పనులు ప్రారంభించడానికి సీఎం గారు 22వ తారీఖు రావడం అందరికీ తెలుసుమే ఈ రోజు అంటే ఇది ఎందుకు చిరకాల కోరిక అంటే చాలా మంది యువకులకు నిరుద్యోగులైన యువకులకు కోరిక ఏంటంటే సంతూరులో ఉండి ఇక్కడ ఉద్యోగాలు వచ్చి ఇక్కడ కంపెనీలు వస్తే సంతూరులో తల్లిదండ్రుల దగ్గర ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటూ బతకాలని బందర్ ప్రజల కోరిక ఎప్పటి నుంచో అది ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు రేపు 22వ తారీఖున పనులు మొదలు పెడతాం అలాగే త్వరితగతిన ఫస్ట్ ఫేజ్ పోర్ట్ పనులు 30 నెలలు టైంలో పూర్తి చేస్తానని చెప్పడం చాలా ఆనందదాయకంగా ఉంది తప్పకుండా ఇంత అభివృద్ధి చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారికి బందర్ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే పోర్ట్ మెడికల్ కాలేజ్ ఫిషింగ్ హార్బర్ ఎప్పుడూ లేని విధంగా బందర్ వైపు అందరి చూపు తిరిగేలాగా మూడు మేజర్ ప్రాజెక్టులు మాకు ఇచ్చి బందరు దశ దిశ మారుస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి తరపున కృష్ణా జిల్లా ప్రజలందరి తరపున మరీ ముఖ్యంగా బందర్ ప్రజలందరి తరపున అలాగే ఎవరైతే ఉద్యోగాలు ఇక్కడే సంతూర్లో చేయాలనుకుంటున్నారో అటువంటి నిరుద్యోగుల తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు ఇది చూస్తున్న రకరకాల మీడియా మాధ్యమాల ద్వారా ఈ నా మాట వింటున్న ప్రజలందరికీ ఒకటే విన్నపం తెలియజేస్తున్నాను మనందరి చిరకాల కోరిక నెరవేరుస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారు 22వ తారీఖున మన పోర్ట్ పనులు మొదలు పెడతాకు వస్తున్నారు కాబట్టి ఆ రోజు సభా ప్రాంగణానికి మీరందరూ కూడా ఆయన్ని ఆశీర్వదిస్తాకి రావాలి తప్పకుండా సభని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।